హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్లో ఈరోజున రోజున వైక్తిక భేదాలు వైక్తిక భేదాలు గురించి ఈ వీడియోలో మరింత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అందులో వైక్తిక భేదాలు సంభవించే అంశాలు వైక్తిక భేదాలు భావన మరియు అదే విధంగా వచ్చేసి ఫ్రెండ్స్ ప్రజ్ఞ పాఠవాల స్థాయి శారీరక లక్షణాలు పాఠ్యాంశ విషయాల సాధన దృక్పథాలు మూర్తిమత్వ లక్షణాలు లైంగిక భేదాలు ఉద్వేగ రీతులు సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా భేదాలు రకాలు అందులో అంతర వ్యక్తిగత భేదాలు వ్యక్తి అంతర భేదాలు మరియు వైక్తిక భేదాలకు గల కారణాలు అందులో అనువంశికత మరియు పరిసరాలు వయస్సు లైంగిక భేదాలు జాతి అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా దీనికి సంబంధించిన బిట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ దాన్ని కూడా మీరు గమనించాలి ఈ టెస్టు ఆన్లైన్ టెస్ట్ లాగా మీరు ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వైయక్తిక భేదాలు సంభవించే అంశాల గురించి మనము తెలుసుకుందాం వైయక్తిక భేదాలు సంభవించే అంశాలు అంటే వైయక్తిక భేదాలు సంభవించే ఎలాంటి అంశాలను వల్ల వీటి మధ్య ఎలాంటి వైయక్తిక భేదాల్లో కనబడడం జరుగుతుంది ఆ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకున్నట్లయితే వైయక్తిక భేదాల భావనను తెలిపి అంతర వ్యక్తిగత వైవిధ్యాలను అంతర అంత వ్యక్తిగత వైవిధ్యాలను వివరిస్తుంది మరియు వైయక్తిక భేదాలకు కారణాలు వాటి అధ్యయనం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తుంది ఏంటి భేదాలకు కారణాలు మళ్ళీ వీటి వల్ల వైయక్తిక భేదాల భేదాల వల్ల ఉపాధ్యాయునికి కలి కలుగుతున్నటువంటి ప్రయోజనాలు ఏమిటి ఆ అంశాలను కూడా వైయక్తిక భేదాలు వివరిస్తాయి అదేవిధంగా ప్రజ్ఞను గురించి అందులో ఉన్నటువంటి రకాలు తెలియజేస్తూ ప్రజ్ఞ నికషలోని ప్రజ్ఞ నికషలోని వివిధ రకాలను తెలిపి అవి నిర్వహించే అంటే ప్రజ్ఞ నిర్వహించే విధానాలను కూడా సిద్ధాంతాలను కూడా ఇది తెలియజేస్తుంది అదేవిధంగా సహజ సామర్థ్యాల భావన సహజ సామర్థ్యాల భావన నిర్వచనము మాపనము చేసే విధానాన్ని కూడా ఇది చెప్పడం జరుగుతుంది సహజ సామర్థ్యాల భావన నిర్వచనము అదేవిధంగా మాపనం కూడా మాపనం కూడా ఇది తెలియపరుస్తుంది ఇది వైయక్తిక భేదాలు అదేవిధంగా సృజనాత్మకతను గురించి కూడా చెప్పడం జరుగుతుంది సృజనాత్మకతను పెంచే సృజనాత్మకతను పెంచే వివిధ కార్యక్రమాలను కూడా ఇది వివరించడం జరుగుతుంది అదే స్మృతి విస్మృతుల గురించి కూడా ఇది తెలియజేస్తు తెలియజేస్తూ జ్ఞాపక శక్తికి పెంపొందించే అంశాలను కూడా ఇది విప్లంగా తెలియజేయడం జరుగుతుంది ఏది వైయక్తిక భేదాలు ఇప్పుడు వైయక్తిక భేదాలు భావన తెలుసుకుందాం వైయక్తిక భేదాలు భావన తెలుసుకున్నట్లయితే తరగతిలో ఉండే తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకేలా ఉండరు ఒక గదిలో ఉన్నటువంటి విద్యార్థులు వారిద్దరు ఒకే విధంగా ఉండరు అనేక అంశాలలో వారిలో విస్తృతమైన వైవిధ్యము అంటే తేడాలు కనబడుతూ ఉంటాయి వారి యొక్క ఎలాంటి తేడాలంటే ఎత్తు బరువు శరీర వర్ణాలలోనూ మానసిక అంశాలైన ప్రజ్ఞ పాఠవాలు అభిరుచులు దృపదాలు సామర్థ్యాలు ఉద్వేగాలు సర్దుబాటులలోనూ పాఠ్యాంశాల సాధనలోనూ విద్యార్థులలో ఇలాంటి వైవిధ్యము కనబడుతూ ఉంటుంది అదేవిధంగా గృహ వాతావరణము ఆర్థిక పరిస్థితి సామాజిక స్థాయి అందరికీ ఒకేలాగా ఉండవు ఏంటివి విద్యార్థుల వైవిధ్యం ఈ విధంగా ఉంటూ వాతావరణము గృహ వాతావరణం అంటే ఇంటి చుట్టూ ఉన్నటువంటి వాతావరణము ఆర్థిక పరిస్థితి సామాజిక స్థాయి అందరికి ఒకేలాగా ఉండవు విద్యార్థుల మధ్య ఉండే విద్యార్థుల మధ్య విద్యార్థుల మధ్య ఉండే శారీరక మానసిక సాంఘిక అంశాలలో కూడా ఇలాంటి భేదాలను అధ్యయనం చేయడం జరుగుతుంది అధ్యయనం చేయడం ద్వారా ఉపాధ్యాయునికి ఎంతగానో ఉపయోగపడే విధంగా వైయక్తిక భేదాలు సహాయపడతాయి ఈ వ్యక్తిగత విభేదాల గురించి వాటి ప్రభావం గురించి ఇది ఈ వైయక్తిక భేదాలు చెప్పడము జరుగుతుంది వీటి ద్వారా మనము ఎంతో మనము నేర్చుకోవడానికి విద్యార్థుల మధ్య ఎలాంటి ఏ విధంగా మెలగాలనే విషయాలను కూడా మనకు క్లియర్గా మనకు అర్థమవుతుంటది ఇందులో భాగంగా వైక్తికే విభేదాలను గురించి తెలుసుకు తెలుసుకునే ముందు విద్యార్థుల మధ్య గల సారూప్య స్వభావాల పరిజ్ఞానం అవసరం ఏమవసము విద్యార్థుల మధ్య గల సారూప్య స్వభావాల పరిజ్ఞానం అవసరం అంటే మానసిక సామర్థ్యం మానసిక సామర్థ్యం ఉద్వేగాత్మక సర్దుబాటు ఉద్వేగాత్మక సర్దుబాటు మానసిక అవసరాలు సాంఘిక సంప్రదాయాలు ఆచరణ తమకు గల హక్కులు తమకు గల హక్కులు బాధ్యతలు విధులు సామాన్యంగా అందరిలో సుమారుగా ఒకే విధంగా ఉంటాయి అనుభవాల ఆధారంగా సాధించిన విద్య భయం కోపం అసూయ వంటి ఉద్వేగాలు స్వేచ్ఛ గుర్తింపు విజయ సాధన వంటి మానసిక అవసరాలు సాంఘిక కట్టుబాట్లకు అనుగుణంగా ప్రవర్తించే గుణం సుమారుగా ఒకే విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా అదేవిధంగా సారూప్య స్వభావాలకు విరుద్ధంగా విద్యార్థులలో వ్యక్తిగత భేదాలు ఉండడం వలనే వాటిని గుర్తించి తగు విధంగా బోధన చేయడమే ఉపాధ్యాయుని యొక్క ప్రముఖ విధి కాబట్టి వ్యక్తిగత విభేదాల పరిజ్ఞానము ఉపాధ్యాయునికి ఆవశ్యకమైన అభ్యాసం అంశం అయినా అవి ఏమిటంటే వైక్తిక భేదాలు ప్రముఖంగా కొన్ని అంశాల మీద మనకు తీట తెల్లం అవుతుంటాయి అవి ఏమిటంటే ఫస్ట్ ఏంటంటే ప్రజ్ఞ పాఠవాల వాళ్ళ స్థాయి ఫస్ట్ ఏంటంటే ప్రజ్ఞ పాఠవాల వాళ్ళ స్థాయి నెక్స్ట్ శారీరక లక్షణాలు పాఠ్యాంశ విషయాల సాధన దృపదాలు అదేవిధంగా మూర్తి మత్వ లక్షణాలు లైంగిక భేదాలు ఉద్వేగ రీతులు సాంఘిక పరిస్థితులు లాస్ట్ వచ్చేసి ఇందులో ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా వైయక్తిక భేదాలు ప్రముఖంగా అంశాలలో మనకు కనబడుతూ ఉంటాయి ఇప్పుడు మనము ప్రజ్ఞా పాఠ వాళ్ళ స్థాయి గురించి తెలుసుకుందాము ప్రజ్ఞా పాఠ వాళ్ళ స్థాయి తరగతిలో సగటు విద్యార్థుల సంఖ్య తరగతిలో సగటు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజ్ఞవంతులు తక్కువగా ప్రతిభ కనబరిచేవారు కూడా కనబడతారు చూడండి ఇక్కడ ప్రజ్ఞవంతులు తక్కువ ప్రతిభ తక్కువ ప్రతిభ కనబరిచేవారు కూడా కనబడతారు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉత్సాహానికి పాఠ్యాంశ అవగాహన విషయంలో వెనుకబడిన వారి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యా బోధన జరగాలంటే ప్రజ్ఞ పాఠవాల స్థాయిలలో గల తేడాలను అవగాహన చేసుకోవాలి విద్యా బోధన జరగాలంటే ప్రజ్ఞ పాఠవాల స్థాయిలలో గల తేడాలను మనము అవగాహన చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి శరీరక లక్షణాలు నెక్స్ట్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శరీరక లక్షణాలు ఈ యొక్క శరీర లక్షణాలు ఎత్తులోను బరువులోను అవగాహన లేదా అవయవాల చూడండి ఎత్తులోను బరువులోను అవయవాల పొందికలలోను పొందికలలోను భేదాలు ఉంటాయి ఎత్తులోను బరువులోను అవయవాల పొందికలలో అంటే పొంది కలల్లోనూ భేదాలు తేడాలు ఉంటాయి కాబట్టి పాఠశాలల్లో నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన శారీరక కృత్యాలలో విద్యార్థులను భాగస్వాములను చేసేటప్పుడు ఇటువంటి తేడాలు దృష్టిలో ఉంచుకోవాలి చూడండి ఇక్కడ ఎత్తులోను బరువులోను అవయవాల పొందికలోనూ తేడాలుంటాయి కాబట్టి పాఠశాలల్లో నిర్వహించే సామాజిక కార్యక్రమాలలో సంబంధించిన శారీరక కృత్యాలను విద్యార్థులను భాగస్వాములను చేసేటప్పుడు భాగస్వాములు చేసిన అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ చేసేటప్పుడు ఎవరైతే చేస్తారో ఈ యొక్క అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి నెక్స్ట్ మనము పాఠ్యాంశ విషయాల సాధన నెక్స్ట్ ఏంటి థర్డ్ వన్ పాఠ్యాంశ విషయాల సాధన ఇందులో విద్యార్థులందరికీ ఒకే విధంగా బోధన జరిగినప్పటికీ వారికి నిర్వహించిన వివిధ పరీక్షలలో వారు కనబరిచే సాధన విషయంలో గణనీయమైన వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి చూడండి ఏమంటు పాఠ్యాంశ విషయాల సాధనలో ఇక్కడ ఏం దొరుకుతుందండి ఇక్కడ పాయింట్ చూడండి ఏమంటు విద్యార్థులందరికీ ఒకే విధంగా బోధన జరిగినప్పటికీ ఒకే విధంగా బోధన జరిగినప్పటికీ వారికి నిర్వహించిన వివిధ పరీక్షలలో వివిధ పరీక్షలలో వారు కనబరిచి సాధన విషయంలో గణనీయంగా వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి కాబట్టి తరగతిలో వివిధ స్థాయిలలో ఉండే విద్యార్థులకు తగు రీతిలో లోప లోప నివారణ కఠినత్వ స్థాయిలలో వైవిధ్యం గల పరీక్షల నిర్వహణ ఎంతైనా అవసరము చూడండి తరగతిలో వివిధ స్థాయిలలో ఉండే విద్యార్థుల లేదా వివిధ స్థాయిలలో ఉండే విద్యార్థులకు తగు రీతిలో లోప నివారణ బోధన కఠినత్వ స్థాయిలో వైవిధ్యతం గల వైవిధ్యం గల పరీక్షల నిర్వహణ ఎంతైనా అవసరము ఎందుకంటే ఒకరు బాగా చదువుతూ ఉంటారు కొందరు బాగా చదవరు అయితే ఎవరికైతే తక్కువగా వ్యక్తులకు ఏం చేయాల లోప నివారణ లోప నివారణ బోధన కఠినత్వ స్థాయిలో వైవిధ్యం గల పరీక్ష పరీక్షల నిర్వహణ వారికి ఎంతైనా అవసరము నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చే ఫ్రెండ్స్ దృపదాలు దృపదాలు వచ్చేసి విద్య విషయకంగా గాను సమాజానికి సంబంధించిన అంశాలలోను సాధారణంగా వ్యక్తిగత విభేదాలు ఉంటాయి చూడండి విద్య విషయంగా గాను సమాజానికి సంబంధించిన అంశాలలో గాను సాధారణంగా వ్యక్తిగత తేడాలు ఉంటాయి విద్య పట్ల సద వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలలో చదువు పట్ల మంచి అవగాహనను సానుకూల దృపదాన్ని ఏర్పరుస్తారు చూడండి తమ పిల్లలలో తల్లిదండ్రులు తమ పిల్లలలో చదువు పట్ల మంచి అవగాహనను సానుకూల దృపదాన్ని ఏర్పరుస్తారు విద్య పట్ల నిర్లక్ష్యం వైఖరి గల విద్య పట్ల నిర్లక్ష్య వైఖరి గల తల్లిదండ్రులు వారి పిల్లలలో చదువు పట్ల ప్రతికూల దృపదాన్ని చదువు పట్ల ప్రతికూల దృపదాన్ని ప్రతికూల దృపదాన్ని కలిగిస్తారు ఈ అంశాలు తరగతి గదిలో స్పష్టం ప్రస్ఫటంగా ప్రతిబింబిస్తూ ఉంటాయి ఈ విషయం పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చి విద్య పట్ల అనుకూల వైఖరి కలిగించే విధంగా చూడాలి అయితే ఇక్కడ ఏం చూడాలంటే మనము ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విద్యార్థులకు తగు సూచనలు ఇచ్చి విద్య పట్ల విద్య పట్ల అనుకూలమైన వైఖరి కలిగించే విధంగా ఇక్కడ ఉపాధ్యాయులు సహకరించాలి అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మూర్తి మత్వ లక్షణాలు నెక్స్ట్ మూర్తి మూర్తిమత్వ లక్షణాలు ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ నిజాయితీ అనుకువ సిగ్గు చొరవ సామర్థ్యము అభిరుచి వైఖరి మొదలైన మూర్తిమత్వ లక్షణాలలో విద్యార్థులలో నిర్దిష్టంగా తేడాలు ఉంటాయి నిజాయితీ సత్య సత్యసంద సత్య సిగ్గు చొరవ సామర్థ్యము అభిరుచి వైఖరి మొదలైన ఇలాంటివైనా మూర్తిమత్వ లక్షణాలు విద్యార్థులలో నిర్దిష్టంగా భేదాలు లేదా తేడాలు కనబడుతూ ఉంటాయి ఇందులో నిజాయితీ సత్య సందత అనుక్కువ సిగ్గు చొరవ సామర్థ్యము అభిరుచి వైఖరి మొదలైన యొక్క లక్షణాలు మూర్తివత్వ లక్షణాల్లో ఇలాంటి విద్యార్థులలో నిర్దిష్టంగా మనకు కనబడే తేడాలు ఇవి అయితే ఇక్కడ ప్రజ్ఞ పాఠవాలు అధికంగా ఉన్న విద్యార్థి ప్రజ్ఞ పాఠవాలు అధికంగా ఉన్న విద్యార్థి సిగ్గు బిడియాలకు లోనైతే ఒక విద్యార్థి సారీ ఆ విద్యార్థి సాధన తక్కువగా ఉన్నట్లు కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి మూర్తిమత్వ లక్షణాల భేదాల పరిజ్ఞానము ఉపాధ్యాయుడికి ఉండాలి తాను బోధించే విద్యార్థులను అవగాహన చేసుకోవడము ఉపాధ్యాయునికి ఎంతైనా అవసరము ఇక్కడ గమనించాలి ఇక్కడ ఏమంటుండే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాలి ఇక్కడ ఏమంటుండీ ఇక్కడ ప్రజ్ఞ పాఠ వాళ్ళ అధికంగా ఉన్న విద్యార్థి అంటే ఎక్కువగా బాగా చదివే విద్యార్థి కంట ఉన్న విద్యార్థి సిగ్గు బిడియాలలో లోనైతే సిగ్గు బిడియం లోనైతే ఆ విద్యార్థి సాధన తక్కువగా ఉన్నట్టుగా తక్కువగా ఉన్నట్లు కనబడే అవకాశం ఉంటుంది తక్కువగా తక్కువ చదివే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఏముంటే సిగ్గు బిడియాలలో లోనైతే ఆ సిగ్గు బిడియాలలో లోనైతే ఆ విద్యార్థి సాధన తక్కువగా ఉన్నట్లు కనబడే అవకాశం ఉంటుంది అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి మూర్తిమత్వ భేదాల పరిజ్ఞానము ఉపాధ్యాయునికి ఉండాలి ఈ యొక్క మూర్తిమత్వ లక్షణాల భేదాల పరిజ్ఞానం అనేది ఉపాధ్యాయునికి ఉండాలి తాను బోధించే విద్యార్థులను అవగాహన చేసుకోవడము ఉపాధ్యాయునికి ఉండవలసిన అవకాశం అవసరము అవసరం అనమాట ఏది ఉండాలి తాను బోధించే తాను అంటే ఉపాధ్యాయుడు బోధించే విద్యార్థులను బోధించే విద్యార్థులను అవగాహన చేసుకోవడం ఉపాధ్యాయునికి ఎంతైనా అవసరము నెక్స్ట్ లైంగిక భేదాలు నెక్స్ట్ ఏమంది లైంగిక భేదాలు ఇందులో శారీరక దారిలో శారీరక దారిద్ర్యంలో బాలురు బాలికలకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి చూడండి శారీరక దారిద్ర్యంలో బాలికలకు మధ్య భేదాలు ఉంటాయి అయితే లైంగిక విభేదాల ప్రభావం అభ్యసన స్థాయిపై అంతగా ఉండదు చూడండి లైంగిక విభేదాల ప్రభావము అభ్య అభ్యసన స్థాయిపై అభ్యసన స్థాయిపై అంతగా ఉండదు నెక్స్ట్ ఉద్వేగ రీతులు నెక్స్ట్ అనేది ఉద్వేగ రీతులు ఈ యొక్క ఉద్వేగ రీతులు కోపం అసూయ భయం ఆనందం ప్రేమ వంటి ఉద్వేగాలు అందరిలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ వాటి స్థాయిలోనూ ప్రకటనలోను అంటే ప్రకటనలోను తేడాలు ఉంటాయి అందరిలో కోపం అసూయ భయం ఆనందం ప్రేమ వంటి ఉద్వేగాలు అందరిలోనూ ఒక విధంగా ఉంటాయి ఉన్నప్పటికీ వాటి స్థాయిలోనూ ప్రకటనలోనూ చాలా భేదాలు ఉంటాయి నెక్స్ట్ సాంఘిక పరిస్థితులు నెక్స్ట్ అనేది సాంఘిక పరిస్థితులు ఈ యొక్క సాంఘిక పరిస్థితులు మురికి వాడలలో నివసించే పిల్లల ప్రవర్తన రీతిలో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసించే పిల్లల విషయంలోనూ తేడాలు ఉంటాయి చూడండి ఇక్కడ సాంఘిక పరిస్థితుల్లో మనం తెలుసుకున్న అంశం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే మురికి వాడలలో నివసించే పిల్లల ప్రవర్తన రీతిలో ప్రవర్తన తీరు ప్రవర్తన తీరులో అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసించే పిల్లల విషయంలో తేడాలు ఉంటాయి చూడండి మురికివాడలో నివసించే పిల్లలలో నుండి ప్రవర్తన తీరులో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసించే పిల్లల విషయంలో చాలా చాలా తేడాలు కనబడుతూ ఉంటాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి పట్టణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి మధ్య తేడాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి చూడండి గ్రామీణ ప్రాంతాలలో నివసించే పిల్లలు అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో నివసించే పిల్లల మధ్య తేడాలు అనేవి కనబడుతూ ఉంటాయి తరచుగా కలహించే తరచుగా కలహించే తల్లిదండ్రుల గల తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తన తీరులలోనూ అనుకూల ధోరణిలో ఉన్న తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తనలోను వైవిధ్యం ఉంటుంది ఇక్కడ ఏమంటున్న అర్థం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమంటుందంటే చూడాలి అయితే ఇక్కడ తరచుగా కలహించే తల్లిదండ్రులు అంటే కలహించే కలహించే తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తన తీరులో అనుకూల ధోరణిలో ఉన్న తల్లిదండ్రులు గల పిల్లల ప్రవర్తనలోను వైవిధ్యం ఉంటుంది అయితే తల్లిదండ్రులు మధ్య ఉన్న తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న సంబంధము చెడ్డగా ఉన్నదనుకో ఒక విధంగా ఉంటుంది అంటే వ్యతిరేకంగా తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య వ్యతిరేక దిశలు ఉన్నట్టయితే అవగాహన ఒక విధంగా ఉంటది అదే మరొక తల్లిదండ్రులను చూసుకున్నట్టయితే వారి తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య మంచి అనుకూలమైన ధోరణి ఉంటే ప్రవర్తనలో తేడా ఉంటది అంటే తల్లిదండ్రుల మధ్య కూడా ఇలాంటి వైవిధ్య భేదాలు అనే అనేవాటివి కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు నెక్స్ట్ అనేది ఆర్థిక పరిస్థితులు ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు గమనించిన గమనించినట్లయితే దారిద్ర రేఖకు అంటే దారిద్ర రేఖంగా చాలా పేదవాళ్ళు అనమాట లో పవర్టీ లైన్ అంటే దారిద్ర రేఖలకు కింద ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టిక ఆహార లోపం వల్ల సరియైన శారీరక పెరుగుదల లేకపోవడం వల్ల సగటు ఆదాయం గల కుటుంబాల అధిక ఆదాయం గల కుటుంబాలకు చెందిన పిల్లల కంటే వెనుకబడి ఉంటారు చూడండి దారిద్ర రేఖకు కింద ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు చూడండి దారిద్ర రేఖకు కిందే దారిద్ర రేఖకు కింద ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలు పౌష్టికారం లోపం వల్ల సరియైన శరీర పెరుగుదల లేకపోవడం వల్ల సగటు ఆదాయం గల కుటుంబాలకు అధిక ఆదాయం గల కుటుంబాలకు చెందిన పిల్లల కంటే వెనుకబడి ఉంటారు అధిక ఆదాయం గల పిల్లలు కుటుంబ అధిక ఆదాయం కలిగిన కుటుంబాలు నెక్స్ట్ దారిద్ర రేఖకు కింద ఉన్న కుటుంబాలకు ఈ వారి యొక్క పిల్లల అభివృద్ధిలోనూ విధంగా అంటే చూడండి పౌష్టికారము ఉన్నటువంటి దొరికినటువంటి అది కార్యంగాల పిల్లలు వీళ్ళకంటే ఈ యొక్క దారిద్ర రేఖకు లో ఉన్నటువంటి కుటుంబాల పిల్లలు చాలా వెనుకబడి ఉంటారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వైయక్తిక భేదాలు రకాలు నెక్స్ట్ ఏంటి వైక్తిక భేదాలు రకాలు ఇందులో మనం గమనించినట్లేదు ఫ్రెండ్స్ ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి వైక్తిక భేదాలు రెండు రకాలు అవి ఏమిటంటే అంతర వ్యక్తిగత భేదాలు నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి అంతర భేదాలు ఫస్ట్ అంతర వ్యక్తిగత వ్యక్తిగత భేదాలు నెక్స్ట్ వ్యక్తి అంతర భేదాలు ఇందులో వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులో అంతర వ్యక్తిగత విభేదాలు కనిపిస్తూ ఉంటాయి అంటే చూడండి ఇక్కడ వివిధ వ్యక్తుల ప్రవర్తన తీరులో అంతర వ్యక్తిగత విభేదాలు అంటే తేడాలు కనపడుతూ ఉంటాయి అదేవిధంగా ప్రవర్తించడు జీవితంలో అన్ని సన్నివేశాలలో అన్ని సన్నివేశాలలో ఒకేలా ఏ వ్యక్తి ప్రవర్తించడు ఫలితంగా ఒకే వ్యక్తి ప్రవర్తనలో వివిధ సన్నివేశాలలో దోశకమయ్యే వ్యత్యాసాలు వ్యక్తి అంతర విభేదాలు అని అంటారు ఈ యొక్క వ్యక్తి వివిధ సన్నివేశాలలో జరుగుతున్న సన్నివేశాలకు వ్యత్యాసాలను వ్యక్తి అంతర విభేదాలు అని కూడా పిలుస్తారు అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో గల వైవిధ్యాలను అంతర వ్యక్తి విభేదాలని అని పిలవడం జరుగుతుంది వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులల్లో ఆసక్తులలో గల భేదాలను అంతర వ్యక్తి వైవిధ్యాలని పిలవడం జరుగుతుంది మరి వ్యక్తి అంతర విభేదాలు అంటే ఒక వ్యక్తి ప్రవర్తనలో ఉన్నటువంటి వివిధ సన్నివేశాలలో ఉన్నటువంటి విషయాలను వ్యక్తి అంతర విభేదాలని వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో చూడండి వివిధ వ్యక్తుల సామర్థ్యాలలో అభిరుచులలో ఆసక్తులలో గల భేదాలను అంతర వ్యక్తి వైవిధ్యాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక వ్యక్తి ఒకే వ్యక్తి ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య నైపుణ్యాల మధ్య గల భేదాలను వ్యక్తి అంతర విభేదాలు అని పిలుస్తాము దేని విభేదాలని పిలుస్తాము అంటే ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య ఒకే వ్యక్తిలో సామర్థ్యాల మధ్య నైపుణ్యాల మధ్య గల భేదాలను నైపుణ్యం నైపుణ్యాల మధ్య గల భేదాలను వ్యక్తి అంతర విభేదాలని వివిధ పాఠ్య విషయాల పట్ల విద్యార్థి కుండే సామర్థ్యాల మధ్య భేదమే ఇందుకు ఉదాహరణ వివిధ పాఠ్యాంశ వివిధ పాఠ్య విషయాల పట్ల వివిధ పాఠ్య విషయాల పట్ల విద్యార్థికి ఉండే విద్యార్థికి ఉండే సామర్థ్యాల మధ్య భేదమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇందులో మరి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ వైక్తిక భేదాలకు కారణాలు చూడండి వైక్తిక భేదాలకు కారణాలు ఇలాంటి కారణాలు ఉన్నాయి అంటే మనం తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అనువంశికత పరిసరాలు వయస్సు లైంగిక భేదాలు మరియు వచ్చేసి ఫ్రెండ్స్ జాతి యొక్క ఐదు లక్షణాలు కారణాలు ఉన్నవి ఆ యొక్క కారణాలు ఇప్పుడు చెప్పుకుందాం మరి ఇందులో అనువంశికత భేదాలు జన్మస్త జనమత చూడండి జనమత తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి సంక్రమించిన అనువంశికత లక్షణాలు చెప్పుకోవచ్చు జనమత తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి సంక్రమించిన అనువంశికత లక్షణాలు వివిధ వ్యక్తులలో ఒకే విధంగా ఉండవు చూడండి జనమత తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి అంటే తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి ముందు తరాల నుంచి సంక్రమించిన అనువంశికత లక్షణాలు వివిధ వ్యక్తులలో ఒకే విధంగా ఉండవు కాబట్టి చూద్దాము అదేంటో అనువంశికత వైయక్తిక విభేదాలకు ప్రధానం ప్రధాన కారణము సంగీతం పట్ల అభిరుచి క్రీడా క్రీడల పట్ల ఆసక్తి కౌశల సాధన అందరిలో ఒకే విధంగా ఉండవు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది సంగీతం సంగీతం పట్ల అభిరుచి పట్ల క్రీడల పట్ల ఆసక్తి కౌశలాల సాధన అందరిలో ఒకే విధంగా ఉండవు దీని అనువంశికత అని పిలవడము జరుగుతుంది చూడండి జనమత తల్లిదండ్రుల నుంచి ముందు తరాల నుంచి సంక్రమించిన అనువంశికత లక్షణాలు వివిధ వ్యక్తులలో ఒకే విధంగా ఉండవు అంటే వివిధ వ్యక్తుల మధ్య కూడా భేదాలు ఉంటాయి ఎలాంటి భేదాలు ఉంటాయి అంటే అనువంశికత వైయక్తిక విభేదాలకు విభేదాలకు ప్రధాన కారణము సంగీతం పట్ల అభిరుచి క్రీడల పట్ల ఆసక్తి కౌశలాల సాధన అందరిలో ఇవి ఎగ్జాంపుల్ గా ఒకే విధంగా ఉండవు చెప్పుకోవడానికి నెక్స్ట్ పరిసరాలు తెల్దాం ఒక యొక్క పరిసరాలు చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్ వ్యక్తి ప్రవర్తనను తీర్చిద్దడంలో అనువంశికతకు దీటుగా సహకరించే కారకమైన పరిసరాలు వ్యక్తి ప్రవర్తనను తీర్చిదిద్దడంలో అనువంశికతకు ధీటుగా సహకరించే కారకమైన పరిసరాలు వ్యక్తులకు ఒకే విధంగా ఉండవు వ్యక్తులకు అనేది ఒకే ఒకే విధంగా ఉండవు కాబట్టి పరిసరాల మధ్య వ్యత్యాసము వైయక్తిక విభేదాలకు కలగజేస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వయస్సు మనం ఇక్కడ వయస్సు చూసినట్లయితే వయసు పెరిగిన కొద్ది ఉద్వేగాల స్థాయిలలోను మానసిక సామర్థ్యంలోనూ స్మృతి విస్మృతులలోను దృపదలలోను వ్యక్తి అంతర విభేదాలు ప్రస్ఫుటంగా కనబడతాయి ఇలాంటి కారణాలీ కనబడుతూ ఉంటాయి చూడండి వయసు పెరిగే కొద్ది ఉద్వేగ స్థాయిలో ఉద్వేగ స్థాయిలో మానసిక సామర్థ్యంలో ఉద్వేగ స్థాయిలో ఉద్వేగ స్థాయిలోను మానసిక సామర్థ్యంలోనూ స్మృతి విస్మృతులను దృపదలలోను వ్యక్తి అంతర విభేదాలు కనబడుతూ ఉంటాయి వయసు పెరిగే కొద్దీ దారణ దారణ శక్తి తగ్గిపోవడం ఇందుకు ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది వయసు పెరిగే కొద్దీ దారణ శక్తి తగ్గిపోవడము దీనికి ఉదాహరణ వయసు పెరిగిపోతుంది తద్వారా పరిణామం ఏంటి అంటే దారణ శక్తి కూడా తగ్గిపోవడము జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ లైంగిక భేదాలు ఏంటి లైంగిక భేదాలు మనం చూసిన చూసినట్లయితే ఫ్రెండ్స్ అధిక శారీరక శక్తి ఉండడంలోను త్వరిత గతిని పనిచేయడంలోను యాంత్రికమైన సమర్థలలోను పురుషులు స్త్రీలను అధిగమిస్తారు అదేవిధంగా ఉద్వేగ ప్రకటనలోను దృపదాల అభి అభివృద్ధిలోను స్త్రీలు పురుషులను అధిగమిస్తారు కాబట్టి లైంగిక భేదాలు వైయక్తిక భేదాలకు కారణము అవుతాయి చూడండి అధిక శారీరక శక్తి చూడండి అధిక శారీరక శక్తి ఉండడంలోను అధిక శరీర శక్తి ఉండడంలోను త్వరిత గతిని పని చేయడంలో త్వరిత గతిని పని చేయడంలోను యాంత్రికమైన సామర్థ్యాలలో యాంత్రికమైన యాంత్రికమైన సామర్థ్యాలలోను పురుషులు స్త్రీలను అధిగమిస్తాయి పురుషులు స్త్రీలను అధిగమిస్తారు ఇక్కడ చూడాలి పురుషులు స్త్రీలను అధిగమిస్తారు అదే విధంగా ఉద్వేగ ప్రకటనలోను ఉద్వేగ ప్రకటనలోను దృపదాల అభివృద్ధిలోను ఉద్వేగ ప్రకటనలోను దృపదాల అభివృద్ధిలోను స్త్రీలు పురుషులను స్త్రీలు పురుషులను అధిగమిస్తారు కాబట్టి లైంగిక భేదాలు వైయక్తిక వ్యత్యాసాలకు గల కారణము అవుతూ ఉన్నాయి నెక్స్ట్ జాతి నెక్స్ట్ వన్ ఏం చేయడం లాస్ట్ వన్ వచ్చి ఇది జాతి యొక్క జాతి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే ప్రపంచంలోని వివిధ జాతుల మధ్య శరీర ఆకృతిలోను రంగు ముఖ 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 బలికలలోను తేడాలు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి చూడండి వివిధ జాతులకు చెందిన నిగ్రోలు మంగోలులు ద్రావిడులు యూరోపియన్లు మధ్య శారీరక వర్ణంలోను ఆకృతిలోను వైవిధ్యము ఉండడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రజ్ఞా పాఠవాల విషయంలో జాతుల మధ్య భేదాలు ఉంటాయని ఒకప్పుడు భావించిన గణాంక అధ్యయనంలో ఈ భావన సరికాదని రుజువు చేసింది ఒకసారి చూద్దాం ఒక జాతి అంటే వివిధ జాతుల మధ్య అంటే వివిధ జాతులు తెలుసు వాటి మధ్య ఉన్నటువంటి శరీర ఆకృతిలోను రంగు ముఖ కలివి ముఖంలో ఉన్నటువంటి తేడాల్లోనూ స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి వివిధ జాతులకు చెందిన ఎగ్జాంపుల్ వచ్చేసి నిగ్రోలు మంగోలు నిగ్రోలు మంగోలు ద్రావిడు ద్రావిడులు నెక్స్ట్ యూరోపియన్లు ఉన్నారు చూడండి నిగ్రోలు మంగోలు ద్రావిడులు యూరోపియన్ల మధ్య ఉన్నటువంటి శరీరక వర్ణంలో శరీరకంగా కావచ్చు వర్ణంలో కావచ్చు ఆకృతిలోను ఇలాంటి వైవిధ్యము మనకు కనబడుతూ ఉంటాయి ఇవి మనము ఉదాహరణకు కూడా మనము చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇందులో ప్రజ్ఞా పాఠ వాళ్ళ విషయంలోను జాతుల మధ్య భేదాలు ఉంటాయని ఒకప్పుడు భావించిన గణక అధ్యయనం ఆ భావన సరికాదని రుజువు చేసింది నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ క్లాసులో మనము విద్యార్థి కేంద్రీకృత బోధన విధానం ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ గారి ప్రణాళిక ప్రాజెక్టు పద్ధతి మెరిసన్ ప్రణాళిక వినెట్కా వినెట్కా ప్రణాళిక డాల్టన్ ప్రణాళిక ఆ అంశాల గురించి నెక్స్ట్ వీడియోలో మనము సంపూర్ణంగా తెలుసుకుందాం దాంతో పాటు ఇందులో నాన్ గ్రేటెడ్ పాఠశాల పద్ధతి కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది అదేవిధంగా బోధన ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం మరి నెక్స్ట్ వీడియోలో